కనిపిస్తోందంటూ ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పరిటాల సునీత పెన్షన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు 7,000 రూపాయలు అందిస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత్తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కార్యక్రమం ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఉదయం 6:30కి కూడా మొత్తం అయితే అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరులో కూడా ఆ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాప్తాడు అయితే అర్బన్లో కూడా కొంచెం సునీత గారు చెప్పండి మేడం. అంటే ఈరోజు మీ నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 6:30కి వెళ్ళి పేదవారికి పెన్షన్ అందించడం ఎలా చూస్తున్నారు? మీరు ఉదయం 6 గంటలకే మీ నియోజకవర్గంలో ఆత్మకూరులో కూడా మొదలుపెట్టే శ్రీకారం చుట్టారు, ఎలా చూస్తున్నారు ఈ వాతావరణం, పండగ వాతావరణం? నాకు చాలా సంతోషంగా ఉందన్న. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఒక సీఎం వస్తున్నాడంటే పెద్ద డయాసలు వేసి ఏదో హారబాటంగా అంగామంగా పోయేవారు. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మామూలుగా వెళ్ళి సాధారణ మనిషిగా వెళ్ళి ఎవరికైతే పెన్షన్ రాలో అలాంటి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి 6 గంటలకే మేము కూడా ఇంకా లేకనే 6 గంటలకే వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏకైక నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కూడా తన నియోజకవర్గానికి ఆయన వెళ్ళారు. సార్ కూడా అక్కడే ఉండి సార్ కూడా పంపిణీ చేశారు. మేము కూడా దాదాపు నేను ఆత్మకూరులో హెడ్ క్వార్టర్లో కూడా వెళ్ళి అక్కడ కూడా నేను పంపిణీ కూడా మేము చేసాం. ఇంటింటికి వెళ్ళి అక్కడ పంపిణీ కూడా చేసింది. ఎక్కడికి వెళ్ళినా మామిడి తోరణాలు కట్టి మేళాలతో ఆహ్వానిస్తూ అందరూ కూడా ముందుకొచ్చి మహిళలు అమ్మమ్మకి 7,000 రూపాయలు వస్తున్నాయి తల్లి నాకు పెన్షన్, ఈసారి సార్ పెంచాడమ్మా, మళ్ళీ నెల 4,000 వస్తుంది, ముందు చెప్పాడు, అవన్నీ కూడా ఈరోజు నాకు 7,000 రూపాయలు ఇస్తాను, దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బులు నేను దాచుకుంటా, ఈ డబ్బులు 1,000 రూపాయలు నేను రాజధాని కట్టేదానికి కూడా ఇస్తానమ్మా అని చెప్పిన మా వృద్ధులు కానీ వితంతులందరికీ కూడా నేను వాళ్ళకు పాదాభివందనం కూడా చేయలేను. ఆ విధంగా ఆత్మకూరు మండలం కానీ ఈ మండలాల్లో చాలామంది కూడా ముందుకొచ్చారు. రాజధానికి ఇస్తున్నాం, రాజధానికి ఒక పరికమాలని సీఎం ఉన్నాడు, కనీసం రాజధాని గురించి కూడా ఆలోచన చేసే పరిస్థితులు 5 సంవత్సరాలు లేవు. ముసలి వాళ్ళకి వచ్చిన డబ్బులు కూడా ఈరోజు రాజధానికి మేము పంపిణీ ఇస్తామని చెప్పే మహారాణులు ఎంతో మంది కూడా ఉన్నారని కూడా నేను తెలియజేస్తాను. అంటే ఎన్నికల ముందు అయితే సూపర్ 6 పథకాలతో పాటు హామీ ఇచ్చారు, ఈ 7,000 పెన్షన్ 4,000తో పాటు 3 నెలలు కలిపి 7,000 ఇస్తామంటే హేళన చేశారు, ఎలా పంచగలరు వీళ్ళు అనేది. అట్లాంటిది ఈరోజు వ్యవస్థ లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు 1 జూలై ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీలు జరుగుతున్నాయి, ఇప్పటికే 60-70% అయిపోయింది, ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు ఏదో తక్కువ అటు ఇటు అనుకున్నాడు. ఆయన దాదాపు సీనియర్ సీఎం ఎవరు కూడా లేరు ఆయనలాగా. కానీ అలాంటి నాయకుని ఒక దొంగ సీఎం హేళం చేసేది కూడా అది కరెక్ట్ కాదు. చాలామంది నోర్లు పారేసుకుంటూ అంటారు మాజీలందరూ కూడా. అయ్యా ఎప్పుడన్నా కళ్ళ తెరుచుకొని టీవీల ముందు కూర్చొని చూడండి, మీ పార్టీ మా పార్టీ అనుకోకుండా పార్టీలు ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్లు కూడా అందజేస్తున్నారు. మా నాయకులు కూడా పార్టీలు ఖచ్చితంగా కూడా ఈరోజు మేము పెన్షన్లు అందజేస్తున్నాం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు తెలుగుదేశం కుటుంబ సభ్యులు తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకూడదన్న ఆలోచనతో మీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు, మీ లీడర్లు చెప్పినట్లు కూడా అధికారులు కూడా చెప్పి మా వాళ్ళందరికీ కూడా ఆ రోజు పెన్షన్లు కూడా తీసేశారు. కానీ ఈరోజు మేము ఆ పని చేయలా, ఎందుకంటే ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ల మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలని. ఇంకా కొంతమంది పెన్షన్లకు అర్హులు కాని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, అవి కూడా మళ్ళీ మేము సర్వే కూడా చేస్తాం. చేనేత వాళ్ళకి కరెక్ట్గా చేనేత వాళ్ళకి అయితే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. చేనేత వాళ్ళు కాని వాళ్ళకి చేనేత కార్డులు ఇచ్చి మా పల్లెలన్నీ కూడా చేనేత పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా మేము కూడా గుర్తిస్తాం, మాకన్నా అధికారులు కూడా గుర్తించి అలాంటి వాళ్ళకు కూడా తొలగించి ఎవరైతే జినైన్గా ఉన్నారో పార్టీలు ఖచ్చితంగా అందరికీ కూడా నేను పెన్షన్లు ఇప్పిస్తాను. ఒక ఎమ్మెల్యేగా ఓటు వేసినా ఓటు వేయకపోయినా నేను ఇవాళందరికీ కూడా ఎమ్మెల్యే కాబట్టి నియోజకవర్గానికి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా నేను పెన్షన్లు ఇస్తానని కూడా ప్రత్యేకంగా ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం. మా నాయకుడు మాకు నేర్పించిన పాఠమే అది. మనం గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేలు, అందరికీ సీఎంలే, దానికని ఎవరు వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరికీ కూడా మీరు పని చేయాలని మా నాయకుడు చెప్పిన మాట ఆ మాట తూచ తప్పకుండా చేస్తాం. పరిటాల కుటుంబం కూడా పేదలకు అండగా ఉండే కుటుంబం, తప్పకుండా అందరికీ కూడా నేను న్యాయం చేస్తానని కూడా చెప్తాను. మేడం చెప్పండి, అంటే 7,000 నుంచి 15,000 వరకు ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రజలు, అంటే అవ్వాతాతలు కానీ లేకపోతే వికలాంగులు వృద్ధులు కానీ అందుకునేటప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందన్న, నవ్వుతున్నారు, ఆనందంగా ఉన్నారు, అమ్మ దీన్ని దాచుకుంటాం, దీన్ని అమరావతికి ఇస్తామని.
మన 3,000 నుంచి 4,000 అదనంగా 3,000 కూడా పెంచేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. అదే కాకుండా 5,000 నుంచి 10,000 అంటే వాళ్ళు జబ్బను బట్టి సార్ కూడా పెంచింది కూడా జరిగింది. 15,000 నేను ఈరోజు కనుక ఆత్మకూరులో కూడా ఒక పేషెంట్కి అందజేస్తే భార్య భర్త ఇద్దరు గట్టిగా అర్చేస్తున్నారు. ఆయన బెడ్ మీదే ఉన్నాడు, పాపం లేచే పరిస్థితి లేవు. నెల నెల 10,000 రూపాయలు మెడిసిన్కే ఖర్చు వస్తుంది. 5,000 ఇస్తా అంటే సరిపోట్లేదు, అప్పు చేసేవాళ్ళము. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మాలాంటి వాళ్ళని గుర్తించి 15,000 ఇచ్చినారు తల్లి. మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఆయనకి, మా ఇంట్లో ఒక పెద్దండగా మేము గుర్తిస్తామని ఇంత ఆనందంగా కూడా వాళ్ళు చెప్పారు. ఇది అంటే మొత్తం అయితే పరిటాల సునీత ఎమ్మెల్యే గారు పూర్తిగా అయితే పెన్షన్ పంపిణీ అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఈరోజు ఒక పండగ వాతావరణం, పెన్షన్ పంపిణీ అనేది ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాలో దాదాపు 60-70% మూతు కంప్లీట్ చేశారు. మొత్తం ఈ పెన్షన్ పంపిణీల్లో కూడా ప్రజాప్రతినిధులతో పాటు ఉద్యోగస్తులు కూడా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి మొత్తం ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున అయితే ప్రజాప్రతినిధులకి అయితే ఒక పెళ్లి పండగ వాతావరణం లాగా స్వాగతం పలుకుతున్నారు. అయితే ద్వారాలు కట్టి మొత్తము డప్పు సౌండ్తో ఆహ్వానిస్తూ వాళ్ళు కోలాహలంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పచ్చు. వీడియో జయరామ్తో రామంజన్ సిండికేట్ నగర్ నుంచి మహాగ్ అనంతపురం.